రెండు పడక గదుల ఇళ్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తెలిపారు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇరవై వేల మందికి పైగా లబ్దిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు ఎన్ఐసి పోర్టల్ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా లబ్దిదారుల ఎంపిక చేస్తున్నామంటున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి వ్యాప్తంగా డబుల్ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే మొదటి విడతగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అట్లాగే ఇళ్ల కేటాయింపు టైం కూడా పూర్తి చేశారు రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ర్యాండమేషన్ ద్వారా ఏదైతే సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రక్రియ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేశారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్తో పాటు మిగతా జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ అట్లాగే మిగతా జిల్లా కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనతో పాటుగా మాట్లాడడానికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు సార్ ఎట్లా చేశారు అంటే లబ్ధారుల ఎంపిక ప్రక్రియ డబుల్ బెడ్రూమ్ ఇల్లాకు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి కావచ్చు అట్లాగే మేడ్చల్ జిల్లాలో కావచ్చు ప్రజల్లో అనుమానం ఉంది అంటే ఇంత లక్షల మంది అప్లికేషన్స్ వస్తున్నారు రోజు మనం చూస్తున్నాం చాలా కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతున్నారు సో ఈ ప్రక్రియ ఎట్లా సాగుతుంది మనకి వెరిఫికేషన్ కోసం అని మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీ సేవ ద్వారా తీసుకోవడం జరిగింది మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ కోసం జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ సంయుక్తంగా టీమ్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ టీమ్స్ మనం గ్రేటర్ పరిధిలో మొత్తం కూడా వేయడం జరిగింది అందులో హైదరాబాద్ జిల్లా నుంచి వంద టీంలు మనమే అందించినాము సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళకి నిజంగా అర్హులు అయి ఉన్నారా లేదా అనేది ఒక యాప్ కూడా మనం డెవలప్ చేసినాం యాప్లోనే మార్క్ చేయడం జరుగుతుంది అట్లా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా డేటా క్రోడీకరించి మనందరం ఒక మనం ఒక పూల్లాగా తయారు చేస్తున్నాం ఆ పూల్ నుంచి ర్యాండమైజేషన్ ఫేజ్ వారిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేజ్ వారీగా నియోజకవర్గానికి ఐదు వందల చొప్పున మనం చేస్తూ ఉన్నాం ఆ ఎంపిక ప్రక్రియలోనే మనము ఫిజికల్గా లాటరీ తీయడం కంటే కూడా సాఫ్ట్వేర్గా చేస్తే చాలా సునాయాసంగా తొందరగా పారదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతో మనం సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం ఉపయోగించినాము ఫస్ట్ ఫేజ్ చాలా స్మూత్గా జరిగింది అదేవిధంగా ఇవాళ రెండో ఫేజ్ కూడా ఆ విధంగా నియోజకవర్గానికి పదిహేను ఐదు వందల చొప్పున పదకొండు వందల పదకొండు వేల ఏడు వందల మందికి నేడు ఎంపిక అనేది జరిగింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అందులో ఎంతమందిని మీరు అర్హులుగా తెచ్చారు ఇప్పటివరకు అంటే ఒకవేళ ఫస్ట్ ఎంపికైన వాళ్ళు తీసేసి మళ్ళీ ఏ విధంగా ఇది మనకి దాదాపు మొత్తం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు వచ్చి ఉన్నారండి మొత్తం ఎలిజిబుల్ దాంట్లో భాగంగానే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి టోటల్ వన్ ల్యాక్ ఏవైతే హౌజెస్ ఉన్నాయో దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్ వారిగా చేపట్టినాం అంటే దీని అర్థం ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మనము ఏదైతే ఉన్నారో ఈ తర్వాత ఇది నిరంతర ప్రక్రియ అంటే ఇవాళ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు రేపు కూడా అప్లై చేసుకుంటారు సో వచ్చినవి వెరిఫికేషన్ అయిన అయినట్టు కూడా మనం ఈ పూల్కి యాడ్ చేస్తూ ఉన్నాం యాడ్ చేస్తూ వన్స్ ఒక ఫేజ్లో సెలెక్ట్ అయిపోయిన ఉంటే వాళ్ళది అందులోంచి తీసేసి మిగతా వాళ్ళకి కొత్తగా వెరిఫై అయిన అప్లికేషన్స్ యాడ్ చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ లిస్ట్ తయారు చేసి అందులో నుంచి ఐదు వందలు చేస్తాం సో ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాకపోయినా కానీ సెకండ్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ ఫేజ్లో రాకపోయినా థర్డ్ ఫేజ్ సో అట్లా దశలవారీగా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎటువంటి హైరాన పడాల్సిన అవసరం లేదు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కావచ్చు ఇందులో మీ ఇన్షెట్ ఏ విధంగా ఉంది అంటే గతంలో మనం చూసాం వేరే విధంగా వేరే దగ్గర తీసినప్పుడు కానీ డ్రా తీసినప్పుడు కానీ రోజులకు రోజుల సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కేవలం ఇప్పుడు నిమిషాలు వ్యధిలోనే ఒక మనం ఐదు వందలు కానీ అట్లా వెయ్యి కానీ తీస్తున్నాం ఇప్పుడు ఈరోజు మొత్తం తీసినంత కూడా వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయింది సో ఎట్లా చేస్తున్నారు దీని వెనుక కృషి ఎట్లా ఉంది ఇవి ఇది ఏ విధంగా పనిచేస్తుంది మనము ఫస్ట్ ఇది ఈ ఎంపిక చేయాలన్నది కార్యక్రమం మనం ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు వెంటనే అధికారులతో చర్చించినప్పుడు తెలిసింది ఏంటంటే ఇది చాలా హై నంబర్స్ పన్నెండు వేల మంది మనము కాన్షియన్సీగా ఐదు వందల మంది చొప్పున తీయాలి అంటే అది ఫిజికల్గా చేసే మనం చే అయ్యే పని కాదు చాలా టైం తీసుకుంటుంది ప్లస్ దాంట్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి అది మళ్ళీ ఎంతో టైం టేకింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఇది సాంకేతికత వాడుతూ టెక్నాలజీ పరంగా ఎందుకు చేయొద్దని చెప్పేసి మనము డిస్కస్ చేసి ఆఫీసర్స్ అందరిస్తూ ఎన్ఐసి సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అది ప్రశస్తిగాంచిన సంస్థ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని కూడా వాళ్ళే చూస్తారు వాళ్ళ టీంని కూడా పిలిపించుకొని మాట్లాడినాం చేస్తే ఇది మనము డెవలప్ చేయొచ్చు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో వారు మేము కలిసి కూర్చొని ఈ విధంగా సాఫ్ట్వేర్ మాకు అవసరం ఉందని మనం చెప్తూ వారు చేసిన దాని ప్రకారం ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకొని అట్లా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు ఇప్పటివరకు కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందో ఎట్లా ఉంది కట్ ఆఫ్ డేట్ ఏం లేదండి నిరంతర ప్రక్రియ ఎవరైనా కానీ మనకు అప్లై చేసుకోవచ్చు వచ్చినాయి వచ్చినట్టు వెరిఫికేషన్ నడుస్తూ ఉంటుంది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి సో కట్ ఆఫ్ డేట్ అనేది ఏం లేదు దీనికి కూడా చాలామంది మీరు ఇంత చెప్తున్నప్పటికి ఇంత సాఫ్ట్వేర్ అని చెప్తుంటారు రాని వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం అభహపడుతుంటారు వివిధ పార్టీలు సో ఏం చెప్తారు మిగతా వాళ్ళకు కూడా ఏ విధంగా కొనసాగుతుంది ప్రజలకు కానీ మిగతా ఎవరైతే లబ్ధారులు ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే మనం ఇప్పటివరకు మనం అందించింది దాదాపు ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ హౌజెస్ అండి దాదాపు వన్ ల్యాక్ హౌజెస్లో మనకి ఇంకా దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హౌజెస్ ఉన్నాయి సో ఇక్కడ ఈసారి రాకపోతే నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా వస్తుంది సో దాంట్లో ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు దళారుల మాటలు అస్సలు వినాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో చెప్పారని నమ్మాల్సిన అవసరం లేదు పారదర్శకంగా చేస్తూ ఉన్న మీడియా సమక్షంలో ఖచ్చితంగా అర్హులందరికీ కూడా ఈ ప్రోగ్రాం వర్తింపజేస్తాము అందరికీ కూడా ఫేజ్ వారిగా ఒకరికి ఇవాళ వస్తుంది ఒకసారి ఇంకో ఫేజ్లో వస్తుంది ఒకరికి ఫేజ్ టూ ఒకరికి ఫేజ్ ఫోర్ అట్లా అదొక నిరంతర ప్రక్రియ అది ఒక లాంగ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఎవరు కూడా హైరాణపడి ఎటువంటి అను అనుమానాలు దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను పరిహక ప్రాంతం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ చెప్పారు వాళ్ళకు కూడా హామీ ఇచ్చారు సో అది ఇప్పుడు ఏ విడతలో పంపిణీ చేసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే అంటే అది ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉందండి మూసి అన్ని ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ ఎంతమందికి చేయాల్సి వస్తుంది అది స్టిల్ మనం ఫేజ్లో ఉన్నాం కాబట్టి అది దాని మీద ఇంకా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఏ మండల్ వైజ్ అది మనకి ఇంకా రావాల్సి ఉంది మన టీమ్స్ వర్క్ చేస్తాయి చేసి ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ఎవరికి ఎక్కడ అనేది దాని తర్వాత డిసైడ్ చేసి మూసి పరివాహక ప్రాంతాలకు కూడా రిహాబిటేషన్ ఎక్సర్సైజ్ కింద టూబిహెచ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ సో మచ్ ఇది మొత్తానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ అంతా కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు గారు ప్రసన్న రాజుతో కార్తిక్ ఎవీ న్యూస్ హైదరాబాద్